భూమా నాగిరెడ్డి హఠాన్ మరణం చాలా మందిని కలచివేసింది. 53 ఏళ్ల వయసులోనే 3 సార్లు వచ్చిన గుండెపోటు ఆయన్ను శాశ్వతంగా దూరం చేసింది. భూమా అంత ఒత్తిడికి ఎందుకు గురయ్యారు? శోభా నాగిరెడ్డి లేని లోటు ఆయన్ను వెంటాడడం వల్లే ఇలా జరిగిందా? భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఇద్దరు భార్యాభర్తలు, రాజకీయ నాయకులు, అంతకు మించి స్నేహితులు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కర్నూలు జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసింది. దాదాపు 40 ఏళ్ల అనుబంధం వారిద్దరిది. అయితే 2014 ఏప్రిల్ 24న శోభా నాగిరెడ్డి హఠాత్ మరణం ఆయన్ని ఎంతగానో కొంగదీసిందంటారు భూమాకు దగ్గరగా ఉన్నవారు. శోభా నాగిరెడ్డి ఆయనకు జీవిత భాగస్వామిగానే కాక రాజకీయంగా ఎంతో అండగా ఉండేవారు. భూమాకి ఉన్న కోపంతో సమస్యలు వస్తే వాటిని ఆమె చాకచక్యంగా పరిష్కరించేవారు. కార్యకర్తలు, అధికారుల మీద ఆయన అరిస్తే ఆమె బుజ్జగించేవారు. టీడీపీలో ఉన్నప్పుడు పార్టీకి భర్తకు మధ్య సమన్వయకర్తగా ఉండేవారు. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో అభివృద్ది పనులన్నీ ఆమె చూసుకునేవారు. ఓ రకంగా భూమా రాజకీయ భారాన్నంతా శోభ భరించేవారు. రాజకీయ సంక్షోభం వస్తే ఇద్దరు కలిసి కూర్చుని చర్చించుకుని నిర్ణయం తీసుకునేవారు. ఏ నిర్ణయమైనా ఆమెతో సంప్రదించాకే తీసుకునేవారు భూమ. శోభ మృతి తర్వాత నాగిరెడ్డి జీవితంలో ఓ రకంగా చీకట్లు అలముకున్నాయి. మానసిక స్థైర్యం చెప్పేవారు లేకుండా పోయారు. ప్రజల్లో ఉన్నంత వరకు కనిపించని ఆ బాధ ఇల్లు చేరేసరికి వెంటాడేదంటారు. ఒంటరితనం, ఏదైనా షేర్ చేసుకునేవారు లేకుండా పోయారు. పేపర్ చదువుతున్నా, టీ తాగుతున్నా కూడా ఆమె గుర్తుకు వచ్చేదని చెప్పేవారు. రాజకీయంగా కూడా ఒడిదుడుకులు రావడంతో మరింత కుంగిపోయారు భూమ. 3 నెలల క్రితం కూడా నాగిరెడ్డికి స్వల్ప గుండెపోటొచ్చింది. 5 రోజుల క్రితం అల్సర్తో బాధపడుతుండగా సర్జరీ చేశారు. ఇటీవల కాలంలో నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు భూమాను మరింత ఆందోళనకు గురిచేశాయంటారు. ఇలాంటి కీలకమైన సమయంలో శోభ లేకపోవటం భూమాకు పెద్ద లోటు. ఈ నేపథ్యంలోనే భూమాను హార్ట్అటాక్ వెంటాడిందని భావిస్తున్నారు.